వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉన్న నల్ల కుబేరులు అయోమయంలో పడ్డారు. నల్లధనాన్ని ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచనలో కొందరు ఎక్కడ పడితే అక్కడ నోట్లు పడేస్తున్నారు. నదుల్లో సైతం నోట్లు కొట్టుకు వస్తూ దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఓ హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చారు. రెండే రెండు మాటల్లో ప్రధాని తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరు ఏమైనా చేయండి, అందరిపై మా నిఘా ఉంది. నల్ల కుబేరులను ఉద్దేశించి మోడీ ఏమన్నారో ఓసారి చూద్దాం. 500 కి నోట్ నోట్ వేరే గంగాజీ నోట్ వేరే. నదిలో కొట్టుకొస్తున్న ఈ దృశ్యాలు వాట్సాప్ ద్వారా దేశ ప్రధానికి చేరాయి. నదీ ప్రవాహాల్లో నల్లధనం పారింది. 500 నోట్లు నదీ ప్రవాహాల్లో సముద్రపు అలల్లో కొట్టుకువెళ్తున్నాయి. కొన్ని ముక్కలుగా మరికొన్ని యథావిధిగా ప్రవాహం చేస్తున్నాయి. ఆ దృశ్యాలను చూసి ప్రధాని మనసులో మాట కక్కారు. జో లోగ్ ముజే జాన్తే హై వో కుచ్ సమజ్దార్ భీ హై తో ఉన్కో లగ్తా హై యార్ బ్యాంక్ మే జానే కే బజాయ్ గంగా జీ మే జానా అచ్చా హై. పైసే మిలే యా నా మిలే పుణ్య తో మిల్ జాయేగా. నదీ ప్రవాహాల్లో నల్లధనం పారింది. 500 నోట్లు నదీ ప్రవాహాల్లో సముద్రపు అలల్లో కొట్టుకువెళ్తున్నాయి. కొన్ని ముక్కలుగా మరికొన్ని యథావిధిగా ప్రవాహం చేస్తున్నాయి. ఆ దృశ్యాలను చూసి ప్రధాని మనసులో మాట కక్కారు. पहले गंगा में कोई चवन्नी नहीं डालता था, नोटे बह रही है गंगा जी नोटे बह रही है. जापान पर्यटनलो पाल्गोन्न प्रधानी नरेंद्र मोडी భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి నల్ల కుబేర్ల గుండెల్లో పరిగెత్తున్న రైళ్లను ఉద్దేశించి ఆకర్షపూరితంగా ప్రసంగించారు. 8 రాకు 8 500 కి నోట్ సైగలు చేస్తూ తాను వేసిన ప్లాన్ గురించి చెప్పేశారు. గోతాల్లో నల్లధనం గుట్టుచప్పుడు కాకుండా నదుల్లో నిర్మానుషంగా ఉండే ప్రాంతాల్లో పడేస్తున్నారన్నారు ప్రధాని. నోట్ల మార్పిడి తర్వాత ఏ ఒక్కరిని వదలనని, ప్రతి ఒక్కరిపై నిఘా ఉంటుందని నల్ల కుబేర్లు అంతు చూస్తానన్నారు మోదీ. देश आजाद हुआ तब से आज तक का हिसाब चेक करने वाला हूं. जितने लोगों को नए लाना पड़ेगा ला करके भी इस काम में लगाऊंगा. हां, ईमानदारी का है उसका जय जयकार, उसको कोई प्रॉब्लम नहीं हमारे यहां. लेकिन इस प्रकार से किसी ने जमा किया और वो सोचता होगा कि आज बैंक में रख दूंगा फिर देख लूंगा. ఎవరెవరైతే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ఒక్కరిపై తమ దృష్టి ఉందని, వారి ప్రతి అడుగు గమనిస్తున్నామన్నారు. ఢిల్లీలో ఇద్దరు యువకుల నుంచి 50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయంపై కూడా ప్రధాని మాట్లాడారు. న్యాయంగా బ్రతికే వారికి అండగా ఉంటానని, అన్యాయంగా బ్రతికే వారి అంతు చూస్తానని ప్రధాని హెచ్చరించారు. దేశ్ కు మే ఫిర్ ఏక్ బార్ ఆజ్ పహుంచతే హీ ఫిర్ సే భీ మే లోగో కో బార్ బార్ కహనే వాలా హూం. ఇమాందార్ లోగో కీ రక్షా కర్నే కే లియే మేరీ సర్కార్ సబ్ కుచ్ కరేగీ ఔర్ బేఇమానో కో తో హిసాబ్ చుక్తా హోకే హీ రహేగా. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల వద్ద ఖాతాదారులతో రద్దీ పెరిగింది.
డబ్బులు మార్చుకునేందుకు వరుస లైన్లలో వేచి ఉండి మరీ నగదు మార్చుకునే ప్రయత్నంలో అందరూ నిమగ్నులయ్యారు. నగదు మార్పిడిలో వృద్ధులు బాధపడుతున్నారు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సామాన్యులు కడుపు మార్చుకొని క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. हर महिला सब्जी लेने जाती है, थोड़ा बचा लेती है, साड़ी के पल्लू में बांध के रखती है, घर में सब खाली हुआ मुसीबत आई वो निकाल के दे देगी, ले जाओ जाओ ले जाओ. हमारे देश में महिला कुछ न कुछ बचा के रखती है, और ईमानदारी का होता है, कोई बेईमानी का पैसा नहीं होता है. जब हमने कह दिया कि अगर किसी गृहिणी का 2.5 लाख रुपया अगर वो बैंक में जमा कर देगी तो सरकार उसको नहीं पूछेगी कि ये 2.5 लाख रुपए कहां से आए थे. उसका परिणाम क्या हुआ मालूम है? कई बेटे और बहुएं भी जो वृद्धाश्रम में मां को रख के आए थे, उन्होंने 2.5 लाख रुपए जमा करा दिया मां के खाते में. अब मुझे बताइए वो मां मुझे आशीर्वाद देगी कि नहीं देगी? ऐसी वृद्ध मां आशीर्वाद दे तो फिर योजना सफल होने में कोई आशंका रहती है क्या? ఎవరు ఎన్ని చేసుకున్నా ఈ డిసెంబర్ వరకే, ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా ఈ డిసెంబర్ వరకే, ఎవరు ఎన్ని బాధలు పడినా ఈ డిసెంబర్ వరకే అంటూ ప్రధాని బాహ్యటంగా చెప్పేశారు. 30 డిసెంబర్ తక్ కోయి ముష్కిల్ నీ హోగా, 125 కరోడ్ దేశవాసియో కా ఉన్కే హక్ కీ చీజే మిల్ జాయేగీ. లేకిన్ కుచ్ లోగ్ సోచ్తే హోంగే కి 30 డిసెంబర్ కే బాద్ తో మే ఆజ్ ఫిర్ సే యహాన్ ఎలాన్ కర్నా చాహూంగా कि ये स्कीम पूरी होने के बाद दूसरा कुछ आपको ठिकाने लगाने के लिए नहीं आएगा, इसकी गारंटी नहीं है. ఇదంతా చూసిన వారికి ఇప్పటికే అర్థమై ఉండాలి, నల్ల కుబేరులపై ప్రధాని ఏ విధమైన వంటి అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారో. ఆ డిసెంబర్ రాత్రి కొత్త సంవత్సరం మొదటి రోజు దేశ ప్రజలకు ఎలాంటి కొత్త ధనాన్ని పరిచయం చేయబోతున్నారో. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్.